అది మా చిత్తశుద్ధి సార్. ఎందుకు ధైర్యంగా చెప్తున్నా అంటే మా నాయకుడు చిత్తశుద్ధి మేము చూసాం సార్, మా నాయకుడు ఆలోచన మేము చూసాం సార్. అందుకే ధైర్యంగా చెప్తున్నాం సార్, ఈ ప్రాజెక్టులు అన్ని కూడా అయిపోతాయి. తెలిసి తెలియనటువంటి భాషలో మీరు మాట్లాడద్దని చెప్పి ఒకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. మేము శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష మేము అడిగినటువంటి అధ్యక్షంలో ఒక సభ్యుని అయ్యా రాయలసీమని మీరు విడదీయకండి. మీకేమో రాయలసీమ మీద అవగాహన లేదు, నాకు రాయలసీమ మీద మాట్లాడండి అధ్యక్ష. నేను అధ్యక్ష వాళ్ళు మాట్లాడినప్పుడు సైలెన్స్ ఉంటున్నారు, ఈ డిస్టర్బెన్స్ అధ్యక్ష. మేము అడిగినటువంటి ప్రశ్న ప్లీజ్, మేము అడిగినటువంటి ప్రశ్న అధ్యక్ష. మొన్న కృష్ణానదికి వరదలు వచ్చేటప్పుడు ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ ఆ వరదలని సమర్థవంతంగా నిర్వహించి రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎంతవరకు నింపారని చెప్పి అడిగితే మా శ్రీకాంత్ రెడ్డి గారు ఆవు కథంతా చెప్పారు అధ్యక్ష. అది ఒక అలవాటు అయిపోయింది. మేము అడిగిన ప్రశ్న ఏంటి అధ్యక్ష? ఈరోజు అధ్యక్ష మొత్తం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే రాయలసీమలో ప్రాజెక్టు అన్నింటికీ నీరు నిండిపోయిందని చెప్పి శ్రీకాంత్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, 6 మాసాలు అయింది కదా, ఈ 6 మాసాల్లో రాయలసీమలో ఒక్క తట్టిడి మట్టి కానీ ఒక బస్తా కాంక్రీట్ కానీ మీరు వేస్తే మేమే రాయలసీమలో చెరువులన్నీ నింపామంటే మీకు నమస్కారం పెడతాం అధ్యక్ష. మేము 5 సంవత్సరాలు అధ్యక్ష వర్షాలు లేకపోయినా సరే, కృష్ణా నదిలో నీరు లేకపోయినా సరే, నీటిని సమర్థవంతంగా వినియోగించి రాయలసీమలో కరువున్నా సరే నీటిని అందించినటువంటి ఏకైక ప్రభుత్వం మా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి పంపిస్తున్నాను అధ్యక్ష. 2005వ సంవత్సరం ఆ రోజు దివంగత నేత గౌరవ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ వేళ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కు ఒక లేఖ రాసి మాకు మిగులు జలాలు అక్కరలేదని చెప్పి లేఖ రాసినటువంటి వ్యక్తిని ఈరోజు వాళ్ళు పొగుడుతున్నారు. చేయక పొగుడుకోవచ్చు, నేను దాని జోలికి పోవడం లేదు. మాకు క్వశ్చన్ ఏంటంటే మొన్న జరిగిన విషయం అధ్యక్ష, కృష్ణాకి జలాలకి వరదలు వచ్చినప్పుడు అధ్యక్ష నేను స్ట్రైట్ గా నేను లోపలికి పోవడం లేదు అధ్యక్ష, నేను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మొన్న కృష్ణా నదికి వరదలు వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి గారు అమెరికా వెళ్ళారు అధ్యక్ష, దాన్ని కూడా నేను తప్పు పట్టడం లేదు. ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇరిగేషన్ మంత్రి గారు బాధ్యత వహించాలి, కానీ ఇరిగేషన్ మంత్రి గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కృష్ణా నదికి వరదలు వచ్చాయి ఎలాగ రాయలసీమ ప్రాజెక్టు నింపుతామని దృష్టి పెట్టలేదు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడి ఇల్లుని ఏ రకంగా మనం ముంచాలి, చంద్రబాబు నాయుడు ఇంటిలోకి నీరు ఏ రకంగా పంపించాలని దాని మీద దృష్టి పెట్ట అధ్యక్ష. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు నింపకుండా తీరినటువంటి అన్యాయం చేశారు, మీరు ఎందుకు నింపలేదు? వరదలని ఎందుకు సమర్థవంతంగా మీరు వినియోగించుకోలేదు? మీరు వినియోగించుకుంటే ఏ ప్రాజెక్టుకి ఎంత కెపాసిటీ ఉంది, ఎంత నీరు మీరు నింపారనే విషయాన్ని చెప్పాలి తప్ప ఏదో కథ చెప్పి మీరు తప్పించుకోలేరు. కూర్చోండి ప్లీజ్, రైట్ చెప్పండి అధ్యక్ష. ప్రతిసారి ఒక్కసారి